జనాలను నమ్మరు మంచి చెప్పేవాళ్ళు జనాలు నమ్మరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఇప్పుడు మనం ఐటెక్ సిటీ దగ్గర ఉన్నాం ఈ ఐటెక్ సిటీ నిర్మాణం టూ థౌజండ్ ట్వంటీ కల్లా అత్యంత అద్భుతంగా చేస్తా సింగపూర్ను తలపించే రేంజ్లో తీసుకెళ్తా అని చంద్రబాబు నాయుడు చెప్పారు ఆ రోజు నమ్మిరా విజన్ ట్వంటీ ట్వంటీ ఆయన అంటే చంద్రబాబు ఫోర్ ట్వంటీ అన్నారు చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ అన్నారు మరి టూ థౌజండ్ ట్వంటీ కల్లా ఈరోజు సింగపూర్ను తలపించే రేంజ్కి వచ్చిందా లేదా ఈ ఏరియా వచ్చింది అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ నేనేస్తాను అని చెప్పేసి వైయస్ అంటుంటే అప్పుడేమన్నారు సిటీకి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఎవడికి ఉపయోగం నా ఎడ్లబండి దాని మీద పోతుందా అని ఒకరంటే లేకపోతే చుట్టూ ఆ ఏరియాలో మొత్తం రాయలసీమకు సంబంధించిన వాళ్ళంతా ఎకరాల ఎకరాలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడేటప్పుడు ప్లాన్ చేసుకున్నారని ఒకరంటే లేదు కాంట్రాక్టర్ల కోసం అని చెప్పేసి ఒకరాన్ని అంటే నెగిటివ్గా చెప్పిరే తప్ప పాజిటివ్ ఒకరాన్ని చెప్పారా లేదు ఇప్పుడు త్రిపులారేస్తున్న చెప్తున్నారు ఏది కేసీఆర్ దీన్ని ఇప్పటికీ నమ్ముతున్నారా కొందరు మంచిని ఎవ్వరు కూడా ఆహ్వానించరు నమ్మరు అంటే నెగిటివ్వే ఎక్కువ ప్రభావితం చేస్తుంది కానీ వీళ్ళు నెగిటివ్గా చెప్పినంత మాత్రాన ఆగుతుందా అభివృద్ధి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దాని భౌగోళిక స్వరూపం దానికి అవసరమైన రోజు ఖచ్చితంగా మారుతుంది మార్పు అనేది నిరంతరం జరుగుతుంది నీకు అవసరం ఉంటే నీకు అనుకూలంగా మారుతుంది నువ్వు ఇన్వాల్వ్ అయితే నువ్వు అవసరం లేదని ప్రేక్షకులలాగా చూస్తూ ఉంటే ఎవరో ఒకరు వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటారు అనుకూలంగా మార్చుకున్న వాళ్ళు హీరో అవుతారు అనుసరించిన వాళ్ళు ఫాలోవర్స్ అవుతారు నువ్వు